హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రూ ఇంటెన్షన్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వంకాయ పచ్చడి అండి. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి, దోశల్లోకి, అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్. చెప్తుంటేనే నోరూరుతుంది కదా. ఇక ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు, 1/4 కిలో వంకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేయాలి. లేదంటే వంకాయ కనరెక్కింది లేదా చేదు వచ్చింది అంటారు కదా, అలానే అవుతుంది. సో ఖచ్చితంగా ఇలా చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత 10 పచ్చిమిర్చి, 1 వెల్లుల్లిని రెబ్బలుగా తీసుకోవాలి, అండ్ చింతపండు కూడా. నెక్స్ట్ జీలకర్ర అండ్ రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ తాళింపు గింజలు, కరివేపాకు, ఆయిల్ని కూడా తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టకపోతే మన మీద చిల్లుతాయి ఫ్రెండ్స్, జాగ్రత్త. పచ్చిమిర్చి వేగాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో వంకాయ ముక్కలను వేసి ఒకసారి కలిపాక కొద్దిగా చింతపండు వేసి ఈ రెండింటిని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా జీలకర్ర అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ముందుగా వేయించుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు అండ్ కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతే వంకాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.